హలో ఫ్రెండ్స్, నేను మిజేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో సోనియా పరిస్థితి ఏంది? ఫస్టే ఒక మాట చెప్తున్నాను, నిజంగా ఈ వీడియో చూసే వాళ్ళలో సోనియా ఫ్యాన్స్ ఎంతమంది ఉంటే ఖచ్చితంగా జై సోనియా అని కామెంట్ చేయండి, లేదంటే కనీసం సోనియా అయినని కామెంట్ చేయండి. ఎందుకు అంటున్నానంటే, నిజంగా సోనియా ఫ్యాన్స్ కానీ సోనియాని అభిమానించే వాళ్ళు కానీ రోజు రోజుకు దారుణంగా పడిపోతూ ఉన్నారు. హేట్ రేట్ ఎక్కువైతుంది, ముఖ్యంగా హౌస్లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి పడట్లేదు. ఈవెన్ నిఖిల్ కూడా మెల్లిమెల్లిగా, అంటే నిఖిల్ కంట కన్నీరు వస్తుంది కొన్నిసార్లు చూస్తూ ఉన్నాము. సో అందరూ అలా హేట్ చేస్తూ ఉన్నారు. ఇక బయట అయితే 90% మంది పైన సోనియా పోవాలి, సోనియా పోవాలి, ఆడ పశుపతిని పంపించేయండి బయటికి, మా నిఖిల్ ఆగమైపోతున్నది. కానీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, రే నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవురా అన్న టైప్లో ఉంది. యా, ఎందుకంటే సోనియా అంత ఈజీగా పోదు, మరి ఆడ పశుపతిని మనం ఊరికే పెట్టలేదు. సో అంత ఈజీగా పోదు అనేది మాత్రం పక్కా. బట్ ఎవరైతే సోనియాని బయటికి పంపించాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఆడ పశుపతి మీద పట్టు వదలకుండా పోరాటం చేస్తే ఏదో ఒక వారంలో ఖచ్చితంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మరి అలా పంపించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ వీక్ ఫస్ట్ డేకి సెకండ్ డేకి చూసుకుంటేనే లిస్ట్లో ఉన్న ఆదిత్యం జప్పున 3వ స్థానానికి వెళ్ళిపోయాడు. సోనియా ఓటింగ్ ఇంకా కాస్త పడిపోయింది. అంటే నిఖిల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీక్ పోకపోయినా కాన్ఫిడెన్స్ను కోల్పోకుండా నెక్స్ట్ వీక్, ఆ తర్వాత వీక్ ఏ వీక్ అయినా సోనియా నామినేషన్లోకి వస్తే లిస్ట్లో ఎవరున్నారో చూసి వాళ్లకు, అంటే సోనియా కాకుండా లిస్ట్లో ఉన్న వాళ్ళకు గుద్దితే సోనియా ఇంకా లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి సోనియాని ఏదో ఒక వారం బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా బిగ్ బాస్ కూడా ఎక్కువ వారాలు వెళ్ళడు. షోకే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒక్క సోనియా గురించి చూసుకుంటే టోటల్ షోకే బ్యాడ్ నేమ్ వస్తుంది. మరి సోనియాని ఎందుకు అంత తొందరగా ఎలిమినేట్ చేయరు అంటే, కంటెంట్. యా, ఏదో ఒక రకమైన కంటెంట్, గుడ్ ఆర్ బ్యాడ్ అనే కంటెంట్ క్రియేట్ చేస్తుంది, కంటెంట్ ఇస్తుంది, మిగతా వాళ్ళతో అలజడి సృష్టిస్తుంది, గొడవలు సృష్టిస్తుంది. కాబట్టి సోనియా ఎక్కువ వారాలు ఉండే ఛాన్స్ ఉంది. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో సోనియాని మించిన క్యాండిడేట్ ఎవరైనా వస్తే, ఓహో సోనియా ప్లేస్ని వీళ్ళు రీప్లేస్ చేశారు, ఇక సోనియాని పెట్టుకుంటే మనకే బొక్క, బయట నెగిటివిటీ పెరుగుతుంది, టోటల్ షో మీద కూడా నెగిటివిటీ పెరుగుతుంది అని చెప్పేసి తీసేస్తారు. సో మరి దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంది, ఎవరు లిస్ట్లో ఉన్నా సోనియా కంటే వాళ్ళకు ఓట్లేసి సోనియాని ఇంకా లిస్టులోకి నెట్టాల్సిన పనే నిఖిల్ అభిమానులు చేయాల్సిన పని. మరి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను, నేను సోనియాకి వ్యతిరేకం కాదు, ప్రజల్లో ఉన్న అభిప్రాయం అలాంటిదని చెప్తా ఉన్నా. సో అందుకని సోనియాని హేట్ చేసే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, సోనియా వెళ్ళిపోవాలని ఎంతమంది ఉన్నారో, వాళ్ళందరూ కూడా నిఖిల్ అని కామెంట్ చేయండి.